ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, నిశ్చయముగా ముందుగతి రానే వచ్చును, నీ ఆశ భంగము కానేరదు. సామెతల గ్రంథము 23:18. సహోదరి సహోదరులారా, యెహోవా నీతిని బట్టి లోకమునకు తీర్పు తీర్చును, యథార్థతను బట్టి ప్రజలకు న్యాయము తీర్చును. దుష్టులను దేవుని మరచు జనులందరూ పాతాళమునకు దిగిపోవుదురు, దరిద్రులు నిత్యము మరవబడరు, బాధపరచబడు వారి నిరీక్షణాస్పదము ఎన్నటికీ నశించదు. కీర్తనకారుడు ఈ విధంగా అంటున్నాడు, యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, ఆయన మార్గమును అనుసరించుము, భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును. భక్తిహీనులు నిర్మూలము కాగా నీవు చూచెదవు, నిర్దోషులను కనిపెట్టుము, యథార్థవంతులను చూడుము. సమాధానపరుచువారి సంతతి నిలుచును గాని ఒకడైనను నిలవకుండా అపరాధులు నశించెదురు, భక్తిహీనుల సంతతి నిర్మూలమగును అని. ప్రియులారా, మనము పాపమునకు దాసులమై ఉన్నప్పుడు నీతి విషయమై నిర్బంధము లేని వారమై ఉంటిమి. అప్పటి క్రియల వలన మనకేమి ఫలము కలిగెను? వాటిని గురించి మనమిప్పుడు సిగ్గుపడుచున్నాము, వాటి అంతము మరణమే. అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులమైనందున పరిశుద్ధత కలుగుటయే మనకు ఫలము, దాని అంతము నిత్యజీవము. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, యెహోవా నీవు దోషములను కనిపెట్టి చూచిన ఎడల ప్రభువ ఎవడు నిలువగలడు? అయినను జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును. యెహోవా కొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను, నా ప్రాణము ఆయన కొరకు కనిపెట్టుకొనుచున్నది, ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. కావలి వారు ఉదయము కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణము ప్రభువు కొరకు కనిపెట్టుచున్నది అని. సహోదరి సహోదరులారా, దేవుడు మనలను గూర్చి ఉద్దేశించిన సంగతులు రాబోవు కాలమందు మనకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. పౌలు భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓర్మి అవసరమై ఉన్నది అని. ప్రియులారా, దేవుడు అబ్రహాముతో నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయముగా నిన్ను విస్తరింపజేతును అని చెప్పినప్పుడు అబ్రహాము ఆ మాట నమ్మి ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలము పొందెను. సహోదరి సహోదరులారా, మనము విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకుని వారిని పోలి నడుచుకున్నట్లుగా మనలో ప్రతివాడును మన నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మనమిది వరకు కనపరచిన ఆసక్తిని తుదమట్టుకు కనపరచవలసిన వారమై ఉన్నాము. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ కొరకు కనిపెట్టుకుని వారిలో ఎవడునూ సిగ్గునొందడు గనుక నీకు స్తోత్రములు తండ్రి. నీవు మాకిచ్చిన ప్రతి ఒక్క వాగ్దానాన్ని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, నీవిచ్చిన ప్రతి వాగ్దానాన్ని మేము విశ్వసించి వాటిని మా జీవితంలో స్వతంత్రించుకునే వారముగా ఉండుటకు మాకు సహాయము దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.